Hyderabad International Kite Festival Sandadiga Jarugutondi. Parade ground lo jarugutunna festival ku 16 deshala nunchi 40 mandi antarjatiya kite players palgunnaru. Kite festival tho paatu sweet festival kuda akattukuntondi. Idi amsampai marinu oral maasine correspondent Satyanarayana andistaru. Hyderabad parade grounds lo international kite festival and sweet festival కన్న పండగ సాగుతుంది. పూర్తిగా సందడి వాతావరణం మధ్య కైట్ ఫెస్టివల్ సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 16 దేశాలకు సంబంధించిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్, అలాగే ఇండియాకి సంబంధించిన 60 మంది కైట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ కైట్స్ ఎగరేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం చూడొచ్చు రకరకాల పతంగులను ఎగరేస్తూ వీళ్ళందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు వాళ్ళ దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను సింబల్లతో సహా మొత్తం ఎగరేస్తూ ఉన్నారు. మరోవైపు ఇండియాకి సంబంధించి జాతీయ పతాకానికి సంబంధించిన మూడు రంగులతో పతంగులు ఎగరేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కోయినూరు కైట్ క్లబ్ సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. చెప్పండి, ఒకేసారి 250 పెట్టారు, ఏంటి సార్? ఇది దీని స్పెషల్ ఇది వచ్చేసి ట్రైన్ కైట్. దీని స్పెషాలిటీ వచ్చేసి ఒకటే స్ట్రింగ్ మీద మనకు 250 కైట్స్ అనేది ఫ్లై అవుతాయి. మేము కోయినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము గత 4 ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేస్తాము, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాము. మా కోయినూర్ కైట్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చేసి శ్రీనివాస్ గారు, అన్ననే ఇది కైట్ క్లబ్ అనేది ఫామ్ చేసి స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ కైట్స్ అన్ని ఏజ్ చేసినా దాంట్లో ఒక కాన్సెప్ట్తో డిజైన్ చేస్తారు. అంటే ఒక గ్లోబల్ వార్మింగ్ ఉంది. లాస్ట్ టైము 75 ఆజాతిక అమృత మహోత్సవం నుంచి ఒకటే స్ట్రింగ్ మీద 75 ఫ్లాగ్స్ ఫ్లై చేయడం అనేది అది మనమే చేసినాం అనమాట. రకరకాల కైట్స్ అన్ని కూడా ఆకాశంలో కనువిందు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో జరుగుతున్న కైట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి మావిడ హరికృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా సాగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఒకవైపు అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందన మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఈసారి హైలైట్స్గా 5 పండుగలు చెప్పొచ్చు. ఒకటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, ఇంకోటి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్, ఇంకోటి కల్చరల్ ఫెస్టివల్. ఒకటి పొద్దున 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా ఆటలు పాటలు శాస్త్రీయ నృత్యాలు అలాగే సంగీతాలకు సంబంధించిన కార్యక్రమాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అరేంజ్ చేయడం జరిగింది. హ్యాండిక్రాఫ్ట్స్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫిలిగ్రీ వర్క్ కానీ అలాగే వస్త్రాలకు సంబంధించిన అంశాలు కానీ అవన్నీ, అలాగే వాటితో పాటు ఇంకొకటి ఏదైనా ఫుడ్ ఫెస్టివల్, బిర్యానీ నుంచి మొదలుకొని నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసి ఇక్కడికి వచ్చేటువంటి లక్షలాది మంది ప్రజలకు ఒక్కసారి పరేడ్ గ్రౌండ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక మళ్ళీ క్లోజ్ చేసేప్పుడు వెళ్ళడానికి వీలుగా అన్ని రకాల వినోదాలు, అన్ని రకాల వికాసాలు, ఉల్లాసాలతో కూడినటువంటి కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. నిన్న వచ్చినది 3.5 లక్షల మంది ప్రజలు వచ్చారు, కానీ ఈరోజు ఖచ్చితంగా ఒక 5 లక్షల మంది వరకు వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓవరాల్గా 10 లాక్స్ వరకు వచ్చే అవకాశం అయితే పక్కా ఉంది. How did you feel? Hi, I'm Fred Taylor. I'm happy as heck right now. I got my big kite flying, my stack of kites. I was a little bit afraid I brought them here for nothing, but I'm enjoying incredible India today. Their winds are finally here, and you're going to see a lot of happy kite flyers and a lot of happy people watching kites. Ah, it's very nice. It's a kite of my friend from Canada, and it's a really, really good kite, a very good show. We love it. కైట్ ఫెస్టివల్ చూసేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నట్టు పరిస్థితి తయారైపోయింది. రకరకాల పతంగులన్నీ కూడా ఎగరేస్తూ ఇక్కడ నగరవాసులు కాకుండా ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజుల పాటు సాగిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో దాదాపు 10 లక్షల మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ఎంతో ఘనంగా కైట్ ఫెస్టివల్ అలాగే స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా